సినిమా ఎంత లేట్ కారణానికి కారణం ఏంటండి? ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు, ఎంత ల్యాక్ అవడానికి కారణం ఏంటి? మీరు ఎవరు ఏమన్నా ఇక్కడ చూసి చెప్పనా? ట్రై చేస్తా, కొంచెం అటట్ వెళ్తుంటుంది. లేట్ అవ్వడానికి కారణమా అంటే, కరెక్ట్ టైంకే వచ్చింది సినిమా, లేట్ కాలేదు. మనకి ఎవ్రీ మూవీకి ఓ జర్నీ ఉంటుంది, దానికి స్క్రిప్ట్కి ఇంత టైం పడుతుంది, షూటింగ్ ఇంత టైం పడుతుంది, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఇంత టైం పడుతుంది. ఐ థింక్ ద మిస్కన్సెప్షన్ ఆఫ్ లేట్ అవ్వడం ఎందుకు వచ్చిందంటే, మేము షూటింగ్ స్టార్ట్ చేయకముందే, షూటింగ్ స్టార్ట్ చేసే 6 మంత్స్ ముందే ఫస్ట్ పోస్టర్ నా బర్త్డే వచ్చిందని మా డైరెక్టర్ డెబ్యూటాంట్ డైరెక్టర్ కోరిక, నాకు నీ బర్త్డే వస్తుంది, మా డైరెక్టర్కి కొన్ని కోరికలు ఉంటాయి, అన్ని 11:11 AM రిలీజ్ చేద్దామని కోరిక, బర్త్డే రోజు పోస్టర్ రిలీజ్ చేద్దామని కోరిక, ఆయనకేదో పోయెట్రీ ఇవన్నీ ఉంటాయి. సో షూటింగ్ చేసే 6 మంత్స్ ముందే ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో మీరందరు షూటింగ్ స్టార్ట్ అయింది అనుకున్నారు, కాకపోతే నేను వేరే సినిమాలలో ఉన్నా. అవన్నీ ఫినిష్ చేసి మేము షూటింగ్ స్టార్ట్ చేసి, షూటింగ్ ఫినిష్ చేసుకొని మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ చేసుకునే వరకు మాకు నిన్నిచ్చిండ్రు సినిమా మా డైరెక్టర్, అందుకే ఇక్కడ లేడు. సో ఇట్ టుక్ ద టైమ్ ఇట్ నీడెడ్ అండ్ ఫైనలీ క్వాలిటీ సినిమా మాకు నచ్చిన క్వాలిటీతో ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి. కాంపిటీషన్ కాదు, రన్నింగ్ రేసెస్ కాదు, ముందు రావాలని. ఎప్పుడైతే అప్పుడు మాకు నచ్చినప్పుడు, క్వాలిటీ మంచిగా అనిపించినప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు చేస్తున్నాం అంతే. మీరు అనుకున్నట్టు అది ఒక్కసారి కూడా రీషూట్కి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా స్క్రిప్ట్ కరెక్షన్ జరగలేదు. ఎవరో రాస్తేనే ఉన్నారు, సరే ఇంకా సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి చూస్తారా, అర్థం చేసుకుంటారని ఉద్దేశం. ఓకే, అవును. కామ్రేడ్ అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకేమో ఈ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి తెలుసు కామ్రేడ్ వాళ్ళు వాడతారని, కానీ వాళ్ళకంటే ముందు కామ్రేడ్ అనే వర్డ్ ఆర్మీలో వాడేవాళ్ళు. ఎందుకు వాడేవాళ్ళంటే, కామ్రేడ్ అనే వ్యక్తి మనం కష్టాలున్నా, నష్టాలున్నా, సక్సెస్లున్నా, ఫెయిలియర్లున్నా, ఇబ్బందులున్నా, ఎప్పుడైనా మన తోడుండేవాడు కామ్రేడ్. ఆర్మీలు ఎందుకు వాడేవాళ్ళంటే, ఇద్దరం ఒక కాజ్ గురించి ఫైట్ చేస్తున్నాం, నేను ఫైట్ చేసే కాజ్కి నాకు తోడుగా అయిన సపోర్ట్గా ఉన్నాడనే పదం కామ్రేడ్. సో మేము పొలిటికలీ కాకుండా మన జర్నీలో మనకి కష్ట నష్టాలు ఎవరు తోడుంటాడో వాడు కామ్రేడ్ అనే ఫిలాసఫీతో కామ్రేడ్ పెట్టినాం. తర్వాత నేను ప్లే చేసే క్యారెక్టర్ బాబీ అనే అబ్బాయి, వాడికి కొంచెం ఈ నేచర్ ఆఫ్ ఫైటింగ్ అంటే, వాడికి కరెక్ట్ అనిపించిన దాని గురించి ఫైట్ చేయడం, వాడు కొంచెం అగ్రెసివ్ ఫెలో, వాడు ముందు తప్పు జరిగితే గొడవ పడతాడు, ఊరుకోడు, సరే చూసుకుందాంలే ఇట్లనే అవుతుంది కదా అనే వ్యక్తి కాదు. వాడికి ఏదైనా తప్పు అనిపిస్తే హీ ఫైట్స్ ఫర్ ఇట్, హక్కుల కోసం ఫైట్ చేయాలి, నచ్చిన దాని గురించి ఫైట్ చేయాలనే అనే కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ. అండ్ ఆర్ ఫిల్మ్ ఇస్ అ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయితే, ఈ ఫైటింగ్ ఫర్ వాట్ వీ లవ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. అందుకే డియర్లో ఆ ప్రేమ తెలుస్తుంది, మనకు ప్రియమైన వాళ్ళని డియర్ అని పిలుస్తాం. కామ్రేడ్లో ఆ పోరాడే ఫిలాసఫీ ఉంది, అందుకే డియర్ కామ్రేడ్ సమ్మరైజెస్ మా సినిమాని 2 పదాల్లో చెప్పాలంటే అదే కరెక్ట్ అనిపించి అలా పెట్టాము.